అంటే సో రోజులానే ఈ రోజు కూడా నేను యూఎస్ఎస్ స్క్వాడ్ అయితే ఆడి మంచి గేమ్ ప్లే వీడియో అయితే పోస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను బ్లూ జోన్ అయితే ఇలా దిగుతాను అనమాట. దిగినంత సేపటికైతే నాకే తెలియదు మన గేమ్ లో ఒక హ్యాకర్ ఉన్నాడని చెప్పేసి నేనైతే నాకు ఎంఫర్ఏమన్ అయితే దొరికించిన దీంతో అయితే మనం అయితే ఫుల్ ఫినిష్ చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఒక ప్లేయర్ ని బట్ వాడైతే నాకు ఎస్కేస్ అయితే హెడ్ అయితే కొట్టేసాడు ఎందుకంటే నా దగ్గర వెస్ట్ లేదు దాంతోపాటు హెల్మెట్ కూడా లేదు వెంటనే నాకైతే ఆటోమేటిక్ గా హెడ్ అయితే పడిపోయింది. సో ఓకే నేనైతే ఏ మాత్రం కూడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సో మన ఎవడో ఎలాగలాగ రివైవ్ కొడతాడని ఒక హోప్ అనమాట చిన్నపాటి హోప్ అయితే ఉండాలన్నమాట. మనకి ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ అయితే ఉండాలి గైస్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి నేను ఒకవేళ మనోడు ఏం రాగలడు అని చెప్పేసి అక్కడ ఉండిపోయాను అనుకోండి బై మిస్టేక్ అక్కడ నుంచి ఎనిమిది నన్ను కిల్ చేసి ఉండొచ్చు. సో మనం అంత ప్రయత్నం చేసి అయితే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా మన టీమ్మేట్ అయితే అన్నాడు బతకాలని సరే నేను చెప్పేశాను బతకాలని చెప్పేసి ఓకే. సో మొత్తానికి అయితే ఇక్కడైతే దిగామన్నమాట. ఓకే ఇక్కడ నాకు రివైవ్ కూడా అయిపోయింది అండ్ మనోడు అయితే మెడికిట్ వదిలాడు. ఓకే వీడికి 31 అయితే పడింది అరే యార్ వాడైతే కొడుతున్నాడు గైస్ మనకి ఈ మధ్య. సో అన్ని అల్ట్రాలో పెట్టుకుంటే కనుక మీకు కనిపిస్తుంటుంది అనమాట ఫైర్ సింబ్లెట్ వైపు నుంచి వస్తుంది అంటే అనేది మనకి ఆటోమేటిక్ స్ట్రైటే చూపిస్తుంటుంది చూసారా. సో అది కొంచెం చూడండి ఫైర్ సింబల్ రెడ్ కలర్ చూపిస్తుంది రెడ్ అండ్ వైట్ అండ్ ఇక్కడ ఒక అయితే ఉన్నాడు వీడికైతే మనం ఎంఎన్ టూ బిత్ అయితే ఇచ్చేదాం. అరే మిస్ అయిపోయింది వీడైతే రన్నింగ్ లో ఉన్నట్టు మనకి ఇక్కడ కొద్దిగా దాదా దాదా అరే రే 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 కొద్దిగా కాదు ఇది అయిపోతుంది ఈసారి ఇచ్చేద్దాం చాలా గైస్ 165. సో ఓపీ లెవెల్ అయితే అయిపోయింది ఇక్కడ డ్యామేజ్ అయితే. సో ఇక్కడ వరకు అయితే అంతా బాగానే ఉంది. సో బ్లూ జోన్ లో ఓన్లీ 44 మెంబర్స్ ఎలా అంటే ఇంకా బ్లూ జోన్ దగ్గర నాకు తెలిసి ఒక్క స్క్వాడ్ అనుకుంటా. సో ఫైనలీ వీళ్ళని అయితే మనం అయితే వేసేద్దాం. ఓకే గైస్ మొత్తాన్ని మనకైతే ఎంఏ టూ బిత్ అయితే కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది అనిపించింది సడన్ గా ఇప్పుడు సునామీ వస్తుంది గైస్. సో ఇక్కడ ఒకడైతే వెళ్ళాడు వీడికైతే మనం M60 ఇక్కడ నా దగ్గర M60 Y అనుకుంటా అయితే ఇంకొక రెండు ఉంటే Y అనుకుంటా ఫస్ట్ ఉంటే XYZ ఇంతే కదా గైస్. ఓకే సో వైట్ అయితే కొట్టేశాను. సో అంతా కొట్టిన తర్వాత నాకు అప్పటి వరకు తెలియదు ఏంట్రా అంటే వాడు వాళ్ళ ఫ్రెండ్ అయిన హ్యాకర్నా డాష్కి ఫోన్ చేశాడు అనమాట. అప్పుడు అరే ఇక్కడ చూడనన్నా ఇప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు ఇక్కడ నేను M60 అయితే అరే నాకు పడాల్సిన దెబ్బలు మా ఫ్రెండ్కి అయితే పడ్డాయి అనమాట. వెనకాల చూసుకోవచ్చు మా వాడికి హెడ్ అయితే లెగిసిపోయింది. ఓకే ఓకే వీడైతే బాట్సాలి అంట అండ్ నేనైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. నా దగ్గర అన్నీ అయితే కరెక్ట్గానే ఉన్నాయి బట్ నాది లెవెల్ 2 బ్యాగే ఎక్కువ పడతలేదు అండ్ ఓకే గైస్. సో వీడైతే ఇక్కడ మనకి ఎదురుగా అయితే ఉన్నాడు బట్ ఎదురుగా ఎక్కడ ఉన్నాడు అయితే నాకైతే కనిపిస్తలేదు అనమాట. చూద్దాం సో ఈ ఎక్కడ ఉన్నాడు మనకైతే అంతగా కనిపించట్లేదు. సో ఏంటంటే ఈ మధ్య ఐఫోన్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అయితే ఆఫ్ అయిపోతుంది భయ్యా. ఎప్పుడైతే మొబైల్ అనేది ఓవర్ హీట్ అయిపోతుందో నాకు చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఏంటంటే ఫుల్ బ్రైట్నెస్ పెట్టాడినా కానీ మన వల్ల అవ్వట్లేదు. సో ఊరికే ఇదే అనమాట ఐఫోన్లో ల్యాగ్ అవుతుంది నాకు అది కాక హీట్ అయినప్పుడు ప్రతిసారి. సో సమ్మర్ వచ్చిందంటే ఐఫోన్లో అంటే కొద్దిగా కష్టమే. అరే ఇదిగోండి గైస్ చెప్పాను కదా వచ్చాడు బ్రో ఎక్కడో దాక్కున్నాడు బ్రో బీకే గేమర్ అరే ట్రీట్మెంట్ స్నైపర్ అరే అది కూడా పై నుంచి అరే మైండ్ బ్లాక్ అయిపోయింది అన్న ట్రీట్మెంట్ స్నైపర్ తో గాయస్ అక్కడ చూసుకోవచ్చు పాగల్ అంటానంట బ్రో. ఏంది బ్రో పీకే గేమర్ అందరు యూట్యూబర్స్ వచ్చారు బ్రో అరే బ్లూ వాల్ అనుకున్నాడు కూడా అరే ఏం కొడుతున్నాడు బ్రో ఇడి హెడ్ షాట్ అరే స్నైపర్ షాట్స్ బ్రో ట్రీట్మెంట్ తో ఏంది బ్రో షాట్లు హెడ్ షాట్లు ఎలా బ్రో అలాగా పకోడీలు కొట్టు కొట్టేస్తున్నాడు బ్రో ఇడు యార్ ఏమన్నా కొడుతున్నాడు తిరునాళ్ళ జాతరలో బుడగలు కొట్టినట్టు కొడుతున్నాడు బ్రో ఒక్కొక్కని హెడ్ అయితే వాయ్యా వీడు పైకి లెగుస్తున్నాడు కింద లెగుస్తున్నాడు పైకి కిందకి పైకి కిందకి అవుతానే ఉంది అరే మళ్ళీ పైకి లెగుస్తున్నాడు కింద లెగుస్తున్నాడు ఏంది భయ్యా ఇది వామ్మో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క నిమిషం అయితే అరే బ్రో వాట్ ద హ్యాపెనింగ్ బ్రో హియర్ అరే బ్రో అరే బ్రో పైన లాల్ బ్రో అసలు ఏంటి బ్రో వీడు అయ్యే బాబాయ్ దారుణంగా ఉన్నాడు బ్రో అయ్యే బాబాయ్ ఇన్ని రోజులు ఒక హ్యాకర్ అయితే వీడు మళ్ళీ హ్యాకర్స్ అంతరించిపోయారు అనుకున్నాం బట్ అవెంజర్స్ నాట్ ఎండ్ గేమ్ అనమాట ఇంకా మనకి ఏదైతే హ్యాకర్స్ ఎండ్ గేమ్ పడలేదనమాట మళ్ళీ వచ్చేసరి గైస్. ఓ దేవుడా ఎంతమందిని కిల్ చేస్తారు బ్రో వీళ్ళు ఊరి నాయన ఇడు మామూలుడు కాదు బ్రో అరే బైక్ ఎక్కినంటే బైక్తో కూడా ఇష్టాలు కొడతాడు ఏంది నాకు ఎందుకు తేడాగానే ఉంది అరే ఇక్కడ దిగేవాడిని కూడా ఆ కొట్టాడు బ్రో 257 ఓ బాయి ఓ బాయ్ ఏమన్నా కొట్టాడు బాయ్ వీడు 257 అంటే వేరే లెవెల్ కొట్టాడు అసలు అమ్మ బాబాయ్ బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట అండ్ చూద్దాం గైస్. సో మొత్తానికైతే మనోడైతే అక్కడ ఆపోజిట్ సైడ్ లో రివైవ్ అవుతుంది కదా. సో ఐ థింక్ నాకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళని కొట్టేటట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకొని వీడికి 5 kills అయితే వచ్చేసింది యార్ వీడికి మళ్ళీ ఎవడో లైక్ కూడా కొట్టడం ఏం చేద్దాం అలా తగలేదు అరే బ్రో వాట్ ఈ దిస్ బ్రో 161 అండ్ 271 బ్రో బుర్ర పిచ్చెక్కిపోతుంది బ్రో ఇచ్చా అరే బ్రో 135 ఐ థింక్ ట్రీట్మెంట్ స్నాప్ పడుతుంది వీడికి ఓన్లీ అరే ఎలా బ్రో ఇలాగా అరే ఇంత పర్ఫెక్ట్ ఎయిమింగ్ ఏమన్నా బ్రో వీడు అరే ఏం డైరెక్ట్ గా గాల్లోకి వెళ్ళిపోయింది వీడికి హెడ్ ఎయిమ్ వారే వా ఇన్ని హెడ్లు బ్రో ఐ థింక్ వీడిది 100% హెడ్ షాట్ రేట్ ఉంటుంది అరే రే పిల్లడు అయితే మళ్ళీ బైక్ తీస్తున్నట్టున్నాడు ఓకే 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 బైక్ తీస్తున్నాడు బ్రో పిల్లడు అరే ఎన్ని కిల్స్ వచ్చినాయి చూడన్నా 8 ఐ థింక్ ఇక్కడ 9 kills అనుకుంటా అండ్ గైస్ ఇంకా ఏమైనా చూస్తున్నాను లైక్ కొట్టుకుని చూస్తే మాత్రం మన వీడియోకి అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.
అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి గాయ్స్. సో ఇక్కడ ఇదిగోండి పాగలంటన్ అబ్బా బాబాయ్ మియా ఖలీఫా గిల్ అంట. బాగుంది బాగుంది బ్రో, మియా ఖలీఫా గిల్ లో వచ్చాడు. నైస్ గాయ్స్ నైస్. ఓకే ఇదిగోండి మియా ఖలీఫా గిల్ మేట్ పాగలంటన్ అన్నమాట. ఎప్పుడు జాయిన్ మనకి తెలియదు. అండ్ ఇక్కడ పీకే గేమర్ అంట. ఆ ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చాడు నాకు అర్థమైంది భయ్యా. యాక్చువల్ గా లాస్ట్ టైం సార్ నేను కొన్ని ఫేస్బుక్ లో వీడియోస్ చూసేవాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చేయండి భయ్యో, ఓకేనా? ఏదైతే ఎక్సలమెటరీ మార్క్ ఉంటుంది కదా కొద్దిగా డేంజర్ మార్క్, దాని మీద నొక్కేసి వీడు చీట్ మీద చీట్ కొట్టాను, ఓకేనా? సో ఇలా యూజ్ చేస్తే ఆటోమేటిక్ గాల్లో ఉంటాడంట. సో మనకి తెలియదు, నేను అక్కడ చూసా ఫేస్బుక్ లో ఒకసారి లైవ్ స్ట్రీమ్ జరుగుతుండే. ఓన్లీ హ్యాకర్లవి ఉండేది భయ్య, ఫేస్బుక్ లో మామూలు ఉండేది కాదు. సో మొత్తానికి అయితే అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత మన హ్యాకర్ గడ చచ్చిపోయాడు అనమాట జోన్ అవతలే. అండ్ దాని తర్వాత వాళ్ళ టీమ్మేట్ అయితే అప్పుడు రెవే కొట్టాడు. అక్కడ దొంగన పాగలంటనే ఏదో పేరు ఉంది, ఎన్ఎక్స్టి గ్యాలక్సీ అంటాడు. ఓరే నాయన వీడికి రెవే కొట్టాడు, ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ ఉంది, బ్యాటిల్ గ్రౌండ్ మొత్తం దొల్ల 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 అయిపోద్ది ఇప్పుడు. ఓకే చదో మన చలో మన ఎక్కడో మనోడు ఎక్కడ దిగుతున్నాడు, అరే డ్రాప్ దగ్గర దిగుతున్నట్టు ఉన్నాడు ఐ థింక్. ఓకే గాయస్ మనోడు అయితే బ్యాక్ సైడ్ ఉన్నాడు, డ్రాప్ దగ్గర అయితే దిగేశాడు. అరే రే 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 డ్రాప్ దగ్గర లూట్ ఏం దొరకలేదు అనుకుంటా పాపం. ఏం చేద్దాం పీకే కెమెరా, పాపం అన్న ఇటు పాపం కదా హ్యాకర్, పాపం జాలి పడాలి హ్యాకర్ మీద. అయ్యయ్యో పాపం హ్యాకర్ బ్రో, పాపం అరే పాపం. అయ్యయ్యా పాపం అయ్యా, అన్ని రెడ్ డ్యామేజ్. అరే బాయ్ 93 93. అరే అప్పా అవతల పక్క ఒకటి హ్యాకర్ అనుకుంటా. అబ్బా అబ్బా హ్యాకర్ వర్సెస్ హ్యాకర్ గైస్, ఇది ఇది కదా మామూలు విషయం కాదు. అరే ఇడు మళ్ళీ 20 కొట్టిండు పయ్యా, ఇడు ఈడు మామూలుడు కాదురా నాయన, ఇడు ఏమన్నా 20 కొడుతున్నాడు అసలు. అరే మళ్ళీ 20 అయిపోయాడు ఇడు. ఓరే యాడ దిగుతారా నువ్వు దొంగ సచ్చిన హ్యాకరు. అరే G8 ఇచ్చాడు కదా అబ్బా ఈ మధ్య హ్యాకర్కి. నాకు తెలిసి అన్ని G8 అయితే పక్క హెడ్ షాట్స్ పడతాయి. చూద్దాం కదా సార్ మనకి ఇంకా ఎలైవ్ చూడండి, 17 ఎలైవ్ ఉంది ఇక్కడ. ఓ మై గాడ్ గాయస్. అండ్ వీడి తెలిసిపోయి ఉంటుంది నాకు తెలిసి హ్యాకర్ ఎక్కడెక్కడ ఉన్నాడని. అండ్ దిగుతున్నాడు మొత్తానికైతే ఇక్కడ. చూద్దాం మరి ఏం చేస్తాడు మనడు. అరే బ్రో ఇదిగోండి బ్రో లోపల ఒక అమ్మాయి దా. అరే అబ్బాయి అమ్మాయి అబ్బాయి. అరే వేసాడు బ్రో వీడు అబ్బాయిని వేసాడు. అరే ఎట్టాడు ఏమన్నా కొట్టిండా బ్రో, ఇది స్కోప్ పెట్టాడు స్కోప్ పెట్టాడు. అది కదు అక్కడ హ్యాకర్ ఉన్నట్టు చూశాడు. ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నా బ్రో? అచ్చా వెనకాల వెనకాల ఉన్నట్టున్నాడు హ్యాకరు. అరే అరే అటు నుంచి ఇట ఇది ఎక్కడ చిటికలో అది, ఇదేమన్నా చిటిక డుప్పుడు అటు ఇయడం ఇటేయడం అన్నానికి. ఓరే నాయన ఏమన్నా కొట్టాడు బ్రో, నిమిషాలు 2 నిమిషాలు మ్యాగీ రెడీ చేసినట్టు హెడ్ షాట్ రెడీ చేస్తున్నాడు బ్రో ఇడు 2 సెకండ్స్లో. ఓరే నాయన ఐ థింక్ వీడు ఎదురు కనుక ఒక స్క్వాడ్ వస్తే వితిన్ 4 సెకండ్సా అవసరం ధోని స్టంపింగ్ చేసినంత సేపులో కొట్టేస్తాడు వీడు 4 ప్లేయర్ని. అరే బాయ్ బేపచ్చమైన హ్యాకర్ బ్రో ఇడు మాత్రం. వీడికైతే ఇలాంటి నా డాష్ గెలకైతే మీరు అయితే పక్కా చెప్తున్నా కదా, కొట్టేసాను చీట్లు కొట్టేశాను ఓకేనా? అండ్ ఓకే సో వాళ్ళ టీమేట్స్లో ఒక టీమేట్ అయితే పోయిండు. అండ్ మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు భయ్య? అండ్ వీళ్ళు ఇంకా జోన్ లోపల ఉన్నారు ఐ థింక్. వీడికి రివే కొట్టడానికి అనుకుంటా ఈ బాట్స్ అలా ఇక్కడ పీకే కెమెరా అనే వాడికి రివే కొట్టడానికి వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు. అరే బ్రో అదిగోండి స్ట్రైట్ కనిపించినట్టున్నాడు వీడికి. అరే బ్రో ఏంటి హెడ్ షాట్లు బాబోయ్, బుర్ర పిచ్చెక్కిపోతుంది నాకైతే హ్యాకర్ అన్న వీడు. బాబోయ్ ఏంటి బాబోయ్ ఎలా ఆడుతా అచ్చే బాబోయ్ 43యా? అరే బ్రో ఏంటది 122 132 137 బాబో ఏమన్నా హ్యాకర్ ఆ బ్రో వీడు, బే పచ్చమైన హ్యాకర్ బ్రో అసలు. 12 కిల్స్ కొట్టాడు అప్పుడే బాబోయ్. చూద్దామన్నా ఇక్కడ ఇంకా ఎనిమిస్ ఉన్నట్టున్నారు, వీళ్ళ స్క్వాడ్ మిగిలిపోయింది ఇంకా ఐ థింక్. వీళ్ళు స్క్వాడ్ వేసే స్క్వాడ్ ఇప్పుడు. సో జోకర్ అనమాట ఇక్కడ పీకే కెమెర్ వేస్తే. అరే వీడు ఎవడు, అరే గ్లూ ఆల్ వేసిన తర్వాత పడ్డాడు ఎలా బ్రో, ఏమి హ్యాక్ వాడుతున్నావు బ్రో? అరే బ్రో 173 హెడ్ షాట్. అరే బ్రో చల్ 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 నెక్స్ట్ గెలాక్సీ బ్రో లోపలికి వెళ్ళిపోయాడు చూద్దాం. అరే 3 హెడ్ షాట్లు వీడికి వచ్చినాయి బ్రో, ఏంటి బ్రో ఈ హ్యాకు బ్రో? నేను ఎక్కడ చూడలేదు బ్రో ఇన్నాళ్ళు అసలు, ఎక్కడ దాక్కుపోయావు బ్రో? ఐ థింక్ వీడు కనుక ఇండియా తరపున ఈ స్పోర్ట్స్కి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేద్దు బ్రో. హైయెస్ట్ కిల్స్ అన్నీ ఇంకా రికార్డులు అయితే ఇక తిరగవు అనమాట, ఇంక అక్కడే ఉంటుంది. హలో గాయ్స్ ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా లైక్ చేయండి అండ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకున్నానా ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు గాయస్. ఓకే అండ్ ఇక్కడ ఒక అరే బ్రో స్కోప్ పెట్టినప్పుడు అర్థం చేసుకోవాల్సింది బ్రో, హ్యాకర్ అన్న వీడు, వీడు మామూలుడు కాదు అసలు. అమ్మా 15 కిల్సా, మరి ఎవరిని కొడుతున్నాడు బ్రో వీడు? అరే బ్రో ఇంటి బ్రో భూమి లోపల కొడుతున్నాడు, అంటే అవతల వైపు ఎవడో ఉన్నట్టున్నాడు బ్రో, అందుకే వీడు ఇలా జాస్టిక్ మూమెంట్ తెలుతున్నాడు బ్రో, ఘోరంగా కొడుతున్నాడు బ్రో అసలు. బుర్ర పిచ్చెక్కిపోతున్నాడు బ్రో వీడు ఆ గేమ్ ప్లే చూస్తుంటే. అరే బ్రో ఇలాంటి ప్లేయర్లు కనుక ఈ స్పోర్ట్స్కి వెళ్తే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అందరూ చెడ్డి వేసుకొని పారిపోతారేమో బ్రో. అచ్చా బాబోయ్ 16 కిల్సా, ఏమన్నా హ్యాకర్ అవ్వా బ్రో వీడు. అయ్యా ఒరే ఇక్కడ ఎవడో లెట్ని ఎరుగుతున్నాడు వేసాడు బ్రో హెడ్ షాట్ 17 కిల్సా. ఓరే బాయ్ మై గాడ్ గాయ్ సో మై. అరే ఎవడో అరే ఏంటి హ్యాకు బాయ్ బాయ్
ఏంటి బ్రో వీడు ఎలా కొట్టాడు అసలు, వీడు హెడ్షాట్ చూద్దాం ఆగండి బ్రో అసలు ఒకసారి. అన్ననా నేను 2 స్టార్ నుంచి 1 స్టార్కి పడిపోయాను గైస్, వీడి వల్ల నాకు 1 స్టార్ అయితే పోయింది. సో సార్ మీకు ఒక మంచి వీడియో అందిద్దాం అనుకున్నా, బట్ ఇలాంటి నా కొడుకులు వచ్చిన ప్రతిసారి రిపోర్ట్ కొట్టాను భయ్య. యాక్సిలరోమీటర్ మార్క్ కనిపిస్తుంది కదా కింద రెడ్ సైడ్ డౌన్ సైడ్లో, అండ్ ఇది కూడా వీడు హెడ్షాట్ రేట్ చూద్దాం ఒకసారి. అండ్ గైస్ వీడియో నచ్చిన ఇంతే అనమాట, సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుని. అరే 97 పాయింట్ ఇటు పారాయణ ఫ్రీ చేతి నేను అనుకుంటా, బాబోయ్ ఏంటా హెడ్షాట్ రేటు వామ్మో.